హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ ఫ్రై అంటే ఒక 2 కిలో చికెన్ ఫ్రై ఎంత ఈజీగా, స్పెషలీ ఎంత టేస్టీగా చేయొచ్చు అనేది మీ అందరి కోసం ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు, అసలు వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండింగ్ వరకు చూడండి వీడియో, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ బిర్యానీ ఈ ఫ్రై కోసం కొంచెం మనం మసాలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇవేంటి మరాఠీ మొగ్గ, స్టార్ ఆనియన్స్ ఇలాంటివి అనమాట, లవంగాలు, హోల్ గరం మసాలా, ఇవన్నీ తెలిసే ఉంటుంది అందరికీ. సో 4 ఆనియన్స్ ఇవి మనం వాటర్ వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నాను. 2 కిలో చికెన్ తీసుకున్నాను. 2 కిలో కన్నా ఎక్కువనే ఉంది, బట్ నేనైతే 2 కిలో అనే చెప్తున్నాను, ఎందుకంటే అది అంత కరెక్ట్ కొలత నాకు తెలియదు, బట్ కొంచెం ఎక్కువనే ఉంది, అయినా పర్లేదు. ఇప్పుడు మనం ఈ చికెన్ని హాట్ వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ చికెన్ ఇందులో వేసేసి ఒక 1 to 2 మినిట్స్ తర్వాత వాటర్ని అన్నీ కూడా స్ట్రైన్ చేసేసి చికెన్ ఒక పళ్ళులోకి తీసేసుకుందాం. ఇలా చేయడం వల్ల టేస్ట్ బెస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది, తర్వాత వేస్ట్ ఫ్యాట్ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్రై. ఇలా చేయాలని ఒక ఫ్రెండ్ చెప్పారండి, నిజంగా తను ఇలానే చేస్తారంట, బాగుంటుంది, ఇలా ట్రై చేయని చెప్పారు. నిజంగా ట్రై చేశాను, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఇది యాక్చువల్గా ఇది మా ఇంట్లోకి చేయట్లేదు, బయట ఎవరికి ఇవ్వడానికి చేస్తున్నాను, ఎట్లా వస్తుందో అనుకున్నాను, బట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ చికెన్ ఫ్రై ఎలా అయినా మేనేజ్ చేసేయచ్చండి, ఎట్లా చేసినా మంచి టేస్ట్ అయితే, ఏదో ఒక టేస్ట్ గుడ్ టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. బట్ ఇది ఇంకా సూపర్ టేస్టీ ఉందన్నమాట, ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వాటర్ని అంతా తీసేసి ఓన్లీ చికెన్ మాత్రమే నేను ఒక పళ్ళులోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ వేసుకుని, ఇదంతా చాలా వేడివేడిగా ఉంది కదా, చూసుకుని నెమ్మదిగా కొంచెం ఇదంతా ఈ కారం దీనికి పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మనం ఆనియన్ పేస్ట్ అది చేసి పక్కన పెట్టేసాం కదా, ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ముద్ద ఫ్రైలాగా ఉంది మనకి, మరీ డ్రై ఫ్రైలా కాదు, అలానే కర్రీలా కాదు, డిఫరెంట్ ముద్ద ఫ్రైలా వచ్చింది. తర్వాత మనకి ఈ ఫ్రై మనకి రైస్కి, చపాతీకి, ఫ్రైడ్ రైస్కి, బిర్యానీకి, మనకి దేనికైనా సూట్ అయిపోతుందండి. మనకి గ్రేవీ కర్రీలాగా చేసుకోవాలి ఈ ఫ్రై, దీనికి సెట్ అవుదేమో అలా కాదు, దేనికైనా చాలా బాగా సెట్ అయిపోతుంది. నిజంగా బాగుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. పీస్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ మసాలా పట్టించేసాం కదా, మనం ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో అది వేసిన తర్వాత మనకి నాకు టైం ఎంత తీసుకుందంటే ఒక 25 మినిట్స్ తీసుకుంది టైము, చాలా ఎక్కువ టైమే తీసుకుంది. ఈ టైంలో చాలా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందంటే పీస్ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ అయితే ఒక 200 గ్రామ్స్ ఆయిల్ అయినా పట్టిందండి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా, సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేశాను. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, అది కూడా వేసుకుని మనం మూత పెట్టుకుని సిమ్ చేయొద్దు, అలానే హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఏదైనా కూడా కర్రీ కానివ్వండి, ఫ్రై కానివ్వండి, ఏ రెసిపీ అయినా కూడా మనం స్టార్టింగ్ మంచిగా దగ్గరుండి చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మాడిపోయి ఇంకొకసారి మాడిపోక అట్లా ఉన్న టేస్ట్ డిఫరెంట్ అయిపోతుందండి. స్టార్టింగ్ ఎప్పుడు మార్చేయకూడదు. ఇప్పుడు మనం ఈ చికెన్ వేసేసాక అప్పుడు మనం కలుపుతున్నప్పుడు అడుగు పడుతుంది, బట్ ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. స్టార్టింగ్ అయితే మాడిపోకూడదు. ఇప్పుడు కూడా హైలో పెట్టకూడదు, అలానే సిమ్లోనే పెట్టకూడదు, మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి చాలా ఎక్కువ వాటర్ వస్తుంది. ఇది మనం హాట్ వాటర్లో వేసాం కదా, సో ఈ ఇందులో వచ్చే వాటర్ అయితే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే అసలు ఏమీ యాడ్ చేయకూడదు. ఇందులో కర్డ్ వేయలే మనం, స్పెషలీ మనం చికెన్ ఫ్రై అంటే పెరుగు కంపల్సరీ యాడ్ చేస్తాం కదా, ఇందులో నేను అసలు పెరుగును కూడా యాడ్ చేయలేదండి. అది వేస్తారా లేదో నేను అసలు అడగలేదు, మర్చిపోయిన ఫ్రెండ్ని, సరేలే అని చెప్పి ఎట్లా ఉంటే అట్లనే ఉంటుందని చెప్పి నేను ఇది చేసేసాను. అసలు ఆ పీస్ ఎంత బాగా కుక్ అయిందంటే చాలా బాగా కుక్ అయింది. ఆ పెరుగు కూడా వేయాల్సిన అవసరం లేకుండా అంత బాగా మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఒక 25 మినిట్స్కి ఇలా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు గరం మసాలా పొడి,
ఇది వేస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, వేయకపోయినా ఓకే అనిపించింది నాకైతే. మనం ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసాం కదా, అయినా నేను ఒక 2 స్పూన్ల గరం మసాలా పొడి వేశాను, కొంచెం పుదీనా కరివేపాకు వేసా, కొత్తిమీర అయితే లేదు. సో ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసాను. ఇది చూడడానికి మనకి ఇంకా గ్రేవీ ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది, కానీ చల్లారేసరికి ఆ గ్రేవీ అంతా కూడా పీస్కి పట్టేసి ముద్ద ఫ్రై లాగా చాలా బాగా వచ్చింది. నిజంగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎవరికో బయటికి ఇచ్చేది కదా, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. మనం ఎప్పుడు తిన్నది అది కాదు, ఎవరికైనా ఇచ్చేది మంచిగా చేసి పెట్టాలని నేను ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటాను. నిజంగా చాలా బాగా వచ్చిందండి, సూపర్ టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా చాలా బాగుంది చికెన్ ఫ్రై అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఫ్రై చాలా టేస్టీగా ఉంది. చూడండి మనకి ఇది మాడిపోలేదు, కొంచెం అట్లా అడుగు పట్టింది అంతే కానీ మాడిపోలేదు, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.